నల్గొండ క్లబ్ అభివృద్ధికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. క్లబ్ నిర్మాణంలో అందరి సహకారం ఉండాలని, అధికారుల సహకారంతో కూడా క్లబ్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమవారం నల్గొండ క్లబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకెట్ హాల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని నల్గొండ ఎమ్మెల్యే కన్సల భూపాలరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్లబ్ ని అభివృద్ధి చేసేందుకు తమ సహకారం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి మాట్లాడుతూ, నల్గొండని అభివృద్ధి చేసే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ పట్టణాన్ని 1200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నారని, ఇప్పటి వరకు 150 కోట్ల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయని, ఇంకా సుమారు 950 కోట్ల పనులు అతి త్వరలోనే జరుగుతాయన్నారు. నల్గొండ అభివృద్ధిలో అందరి సహకారం ఉండాలన్నారు. క్లబ్ సెక్రటరీ గోలి అమరేందర్రెడ్డి మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా క్లబ్ ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని, క్లబ్ లో 700 మంది సభ్యులు ఉన్నారని, వారి సహకారంతోనే ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవి గోనారెడ్డి, కౌన్సిలర్ వెంకటరెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, ఎంసీ మెంబర్లు తదితరులు ఉన్నారు. ఒక మంచి వాతావరణాన్ని కల్పించడానికి మీ అందరూ యాజమాన్య కమిటీ గారిని, సెక్రటరీ గారిని, పాలకవర్గాన్ని అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా క్లబ్ సభ్యులని, గతంలో రోజు చాలామందిని ఇక్కడ వాకర్స్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ అందరం కలుసుకున్నారు. మన అమరేందర్రెడ్డి వచ్చి కూడా ఫస్ట్ ఆ గేట్ కానించే మొదలు పెడుతున్నాను. సెక్యూరిటీ గార్డ్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడ క్లీన్ లేదు, ఎక్కడ చెట్లకు నీళ్ళు పోయలేదు, అండ్ వాకింగ్ చేసుకుంటూనే లేదంటే సైక్లింగ్ పోయినా కానీ ప్రతి అంశం ఇంట్లో మనం ఏ విధంగా అయితే సూపర్విజన్ చేస్తామో అంతకంటే ఎక్కువ క్లీన్ అబ్జర్వేషన్. తర్వాత ప్రజలలో మనం జనరల్గా ఎక్కడ చూసినప్పుడు ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటే దాన్ని అమలు చేస్తున్నందుకు ఎంత కష్టమైనా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. మనం చూసిన వాకింగ్ ట్రాఫిక్ కానీ ఏ విధంగా ఉంటుంది కానీ ఈరోజు మనకి అలా అందుబాటులో తీసుకొచ్చిందంటే ఆ గ్రేట్నెస్ మాత్రం అమరేందర్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే తపన ఉండాలి. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తపన ఉండాలి, ఏదైనా చేయాలనే సంకల్పం ఉండాలి, లేదా తపన ఉండాలి, దాన్ని ముందుకు తీసుకుపోతే ఉంటాయి, ఏదో ఒరదొడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా అపవాదం కూడా వస్తాయి. ఈయనకి ఏ లాభం వస్తుందని అంతా చేస్తున్నాం. మంచి పేరు గురించి చేయొచ్చు, ఇవాళ ప్రజలకు సేవ చేయడానికి, ఇవాళ డబ్బులు సంపాదించడానికి రాకపోవచ్చు. రాజకీయాలు అందరూ కూడా డబ్బులు సంపాదించే ధ్యేయంగా ఉంటే బిజినెస్ చాలా ఉన్నాయి. దాంట్లో మరి ప్రజాసేవ కూడా ఉండాలనే కోరిక తరుణి. అట్లనే ఇవాళ ఈ సేవ చేయడానికి అమరేందర్ రెడ్డి గారికి ఏదో వస్తేనే కాదు, ఒక మంచి పేరు ఇవాళ ఇంతమంది కోరుకుంటున్నామంటే కారణం ఏంటి? ఇవాళ ఎన్నో సార్లు అయినా ఇంకా కూడా అమరేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న సభ్యులు అంటే ఇక్కడ మంచిగా ఉంది కాబట్టి. ఇది చూసినప్పుడు అమరేందర్ అన్న చెప్తుండేది ఇట్లా చేయాలన్నా గట్ట చేయాలన్న ఇట్లా ఉండాలన్నా గట్ల ఉండాలని, మరి ఆ విధంగానే మనస్ఫూర్తిగా మరి అట్లనే అభివృద్ధి చేస్తా ఉన్నాడు. నా మనసులో ఏముందో చెప్పిన గత ఎమ్మెల్యే ఫస్ట్ కాగానే ఇళ్ళకి వచ్చి ఫస్ట్ మరి 31st కార్యక్రమంలో మరి నల్గొండలో ఏం జరగబోతుంది అని చెప్పినప్పుడు కొందరికి సినిమా అనిపించింది, కొందరు బాబు ఇది మొండోడు చేయగలుగుతాడని కొందరు అనుకున్నారు. మరి ఆ విధంగానే అది సినిమా కాదు, ఇలా నిజమైతుంటే ఒక్కొక్కరు మరి చాలా సంతోషిస్తూ ఉన్నారు. మరి అందులో పెద్ద మనిషి అన్న దామోదర్ అన్న నల్గొండ మారాలి, నల్గొండ అభివృద్ధి కావాలి, నల్గొండ మార్పు కావాలని కోరుకొని ఆ మార్పు జరుగుతున్న సందర్భంలో అభినందించినందుకు మన దామోదర్ అన్న కూడా కృతజ్ఞతలు. ఖచ్చితంగా నల్గొండ మారాలనే నల్గొండకు వచ్చిన రేపు మరి అవకాశం నల్గొండ ప్రజలు ఒక ఓటు ద్వారా అవకాశం ఇచ్చినందుకు అవకాశాన్ని తీసుకొని నల్గొండను ఏ విధంగా మార్పు చేయగలుగుతున్నామో మరి మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక మార్పు చేయాలన్నా మార్పు రావాలన్నా ఎవరో ఒక వ్యక్తి కారణమైతారో ఆ వ్యక్తిని నేనే అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాం మీ అందరూ. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేలైనరు మంత్రులైనరు అవకాశాలు చేతులు ఉన్నాయి, కానీ చేయాలనే సంకల్పం లేదు కాబట్టి చేయలేదు. ఇది పెద్ద పని కాదు, కానీ చేయాలనే సంకల్పం లేక చేయలేదు. కానీ నేను ఏదున్నా చేయాలనే సంకల్పంతో నల్గొండకు వచ్చిన కాబట్టి మరి ఆ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ, మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, మరి మున్సిపల్ శాఖ మంత్రులు మరి తారక రామారావు కానీ,
ముగ్గురి సహకారంతో మరి ఈ నలగొండ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే నలగొండ దరిద్రంగా ఉంది ఆ నలగొండ జిల్లా హెడ్ కోటారు అది చూడడానికి చెప్పుకోవడానికి కూడా నా నోట్లకెళ్ళి మాటలు వస్తాయి నలగొండ మారాలి నలగొండ మారాలంటే నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు గెలుస్తావు నలగొండ అభివృద్ధి అవుతుందని మాటలు మాట్లాడారు కేసీఆర్ గారు మరి ఆ మాట ప్రకారమే నల్గొండ అభివృద్ధి కోసం ఇవాళ నిధులు ఇస్తా ఉన్నాడు దగ్గర 1200 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పటికే దగ్గర 250 కోట్ల రూపాయల పనులు అవుతున్నాయి ఇంకా 950 కోట్ల రూపాయల పనులు జరగాల్సిన దానికి శంకుస్థాపన చేయాలి ఇంకా ఇంకా దగ్గర నేను ఇప్పుడు శంకుస్థాపన చేసినా ఇంకా 3-3.5 సంవత్సరాలు పడుతుంది నల్గొండ పూర్తిగా మనం అనుకున్న నిధులన్నీ కూడా వెచ్చించి కంప్లీట్ చేయడానికి ఇప్పుడు నేను చేసిన పని 10% మాత్రమే ఇప్పుడు చేసినటువంటి పని 10% మాత్రానికే మరి ఈ విధంగా మనం సంతోషపడతా ఉన్నాం ఇంకా 90% నల్గొండ మారబోతుందని మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అన్నిటికన్నా ఆ మార్పులో ప్రధానమైంది ఇందులో ప్రధానంగా మరి ఎన్జీ కాలేజీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఇందులో ఎంతో మంది ఉన్నారు అందులో కోనారెడ్డి సార్ ఇంకా సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ కాలేజీలో 1956లో 1500 మందికి నిర్మాణం మరి వసతులతోటి నిర్మాణం చేసినటువంటి ఎన్జీ కాలేజ్ మరి ఇవాళది దగ్గర 5500 మంది విద్యార్థులు ఆ కాలేజీలో చదువుతున్నారు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు మరి అది ఒక బడుగు బలహీన దళిత గిరిజన పేద వర్గాలకు ఒక దేవాలయము మరి ఆ దేవాలయము ఖచ్చితంగా మారాలి మార్పు చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పగానే ఎస్ మారాలని ఇమ్మడ వెంటనే 30 కోట్ల రూపాయలు చేయాలని నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఆల్రెడీ 4 ఫ్లోర్లు స్లాబ్ కూడా అయింది మరి ఇంకొక 8-9 నెలల్లో దాన్ని పూర్తిగా 100%కు 100% కూడా కొట్టేసి 100%కు 200% దాన్ని నిర్మాణం చేసి ఆ యొక్క ఎన్జీ కాలేజ్ ఒక దేవాలయంని మరి 7000 మంది చదువుకోవడానికి అవకాశంగా నిర్మాణం అవుతున్నటువంటి ఎన్జీ కాలేజ్ నిర్మాణం అవుతుందని మీకు మొదటి మార్పు కింద మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఒక పేద వర్గాలకు ఒక మరి వారికి ఒక దేవాలయంగా నిర్మాణం జరగబోతుందని మీకు అందరూ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ మరి రెండవ అభివృద్ధి యువకుల భవిష్యత్తు మరి భూతవేద దూరంలో హైదరాబాద్ ఉన్నది 100 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉన్నది మరి హైదరాబాద్ మరి ఉన్నటువంటి పిల్లల చదువుల కోసం నల్గొండ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నటువంటి దశలో ఈ నల్గొండ నుంచి వెళ్ళిపోతున్నటువంటి వారికి మరి ఆపాలే నల్గొండనే ఉండాలి అంటే నల్గొండను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి ఐటీ హబ్ కావాలని మన కల్వకుంట్ల తారక రామారావు ఒక విషయం అడిగి ఒక అవకాశం మాకు ఇచ్చి మా దగ్గర కూడా గంట సేపు ఇట్లా కన్ను తీసి కన్ను తెరిచేలో హైదరాబాద్ చేరే అవకాశం ఉంది అటు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంది రైల్వే ట్రాక్ రైల్వే కూడా అంతా కూడా దగ్గరగా ఉన్నది కాబట్టి ఒక ఐటీ హబ్ను మా దగ్గర కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేటీఆర్ గారిని కోరగానే ఒక 3 రోజుల సమయం ఇచ్చి వెంటనే నేను నల్గొండకు వస్తున్నా ఫౌండేషన్ వేయడానికి స్థలం సేకరణ చేసుకో అని 48 గంటల టైం ఇస్తే చాలామంది చాలా రకాలుగా నాకు కూడా ఆఫర్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మీకు అందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతం వేస్తే నీకు ఒక 10 ఎకరాలు ఇస్తా 20 ఎకరాలు ఇస్తా అని కూడా మాటలు మాట్లాడినటువంటి పరిస్థితులు మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం అలాంటి టైంలో మరి నాకు పర్సనల్ కాదు నాకు కావాల్సింది నల్గొండ అభివృద్ధి కావాలి మరి నల్గొండ అభివృద్ధి కావాలంటే నల్గొండ ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతం కావాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మరి పాలిటెక్నిక్ కాలేజీలో 3 ఎకరాల 20 గుంటల స్థలాన్ని మరి కేటీఆర్ గారు చెప్పి కేటీఆర్ గారిని తీసుకొచ్చి 75 కోట్ల రూపాయలతోటి 3000 మంది ఐటీ ఉద్యోగస్తుల కోసం నిర్మాణం అవుతున్నటువంటి దానికి ఫౌండేషన్ వేయించుకొని 1 సంవత్సరం కింద ఫౌండేషన్ వేయించుకొని నిర్మాణం అవుతుందని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా త్వరలో ఆగస్టులో దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నామని కూడా మీకు అందరూ కూడా గౌరవంగా అందరికీ నమస్కారం నల్గొండ క్లబ్ దాదాపు 65 సంవత్సరాల కింద స్థాపించబడి తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప పేరు పొందిన క్లబ్ ఇది
మరి దీనికి దాదాపు 700 మంది సభ్యులు వల దీంట్లో సభ్యత్వం పొంది ఉన్నారు మరి వారి కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే నల్గొండలో ఎలాంటి స్విమ్మింగ్ పూల్ సౌకర్యం కొద్దిగానే ఒకటే ఉంది గవర్నమెంట్ మరి దీనిలో దాదాపు రోజు 500 మంది విద్యార్థులు మా దగ్గర స్విమ్మింగ్ నేర్చుకుంటా ఉన్నారు మరి దీని ద్వారా ఇప్పుడు గత 13-14 సంవత్సరాలుగా మా క్లబ్ చాలా మంది వేల మందిని స్విమ్మింగ్ స్విమ్మర్గా తయారు చేసి మరి మాకు ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు ఇక్కడ నేర్చుకున్న మా విద్యార్థులు మరి వాళ్ళందరూ కూడా మాకు అభినందన తెలియజేస్తా ఉన్నారు అదొక ఓన్లీ మా మెంబర్లకే కాకుండా లోకల్గా స్థానికంగా ఉండే విద్యార్థులందరినీ కూడా ఎండాకాలం అలో చేస్తూ ఉన్నాం ఇంకా దీంట్లో ఇవాళ గుడిపెట్టి రెస్టారెంట్ వచ్చింది రాబోయే రోజుల్లో ఇంకొక ఫ్లోర్ కూడా నిర్మాణం చేసుకొని మంచి వసతులతో కూడిన సౌకర్యాలతో కూడిన క్లబ్గా ఇవాళ పేరు ప్రఖ్యాతాలు పొందుతూ ఉంది మా సభ్యుల సహకారం మరవలేంది మరి ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు మండ నరేందర్ రెడ్డి గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఇంకా భావి తరాలకు పనికొచ్చే విధంగా ఇంకా వారు చెప్పిన సామాజిక సేవల కార్యక్రమాల భాగం కూడా ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటూ మరి వాళ్ళు వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున మా మేనేజింగ్ కమిటీ